फ्रेंड्स वेलकम बैक टू माय चैनल साई कृपा तेलुगु ब्लॉग्स ई रोज नेनु ओक कोत्त रेसिपी अने अनोच्चु एंदुकंटे नेनु एप्पुडू अदि तिनलेदु जस्ट मे मामूलुगा जर्नी चेसेटप्पुडु अदि ट्रैन लो मेमु तिन्नाम अन्नमाट मनं नार्मल गा बॉइल चेसिन चिक पीस नि कुक चेसुकोनि ऑनियन्स अन्नी फ्राई चेसुकोनि तिंटाम कदा कानी नी रेसिपी एंटंटे अन्नी पच्चि पच्चिगाने वेसुकोवाली ई ब्लैक चना उंदि कदा ఇది బాయిల్ చేసుకొని ఇందులో మసాలా అన్ని కలుపుకుంటాను అన్నమాట దీన్ని నింబు చనా అంటారు ఆ ఊర్లో ఆ ఊర్ నేమ్ ఒరిస్సా అన్నమాట మేము అక్కడ తిన్నాం ఈ స్నాక్ అనేది నాకు బాగా నచ్చింది ఒకసారి నేను కూడా ఇంట్లో ట్రై చేద్దామని చేశాను బాగా వచ్చింది కాకపోతే వాళ్ళు చేసే దాంట్లో ఏంటంటే కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఉంది బాగా అందుకే ఇప్పుడు నేను స్పైస్ తగ్గించుకొని చేసుకుంటున్నాను ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఈ 2 మినిట్స్ లో రెడీ అయిపోయి కొత్త రెసిపీ అనేది కొత్తదంటే కొత్తదేం కాదు అందరికీ తెలిసే ఉంటది కాకపోతే అందరూ పీనట్స్ తో చేస్తారు ఇప్పుడు నేను చనా తో చేస్తున్నాను సో 2 మినిట్స్ లో రెడీ అయిపోయి స్నాక్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకెందుకు రండి వీడియో చూసేద్దాం అండ్ ఫస్ట్ నేను ఇప్పుడు ఇక్కడ నానబెట్టుకొని ఉడికించుకున్నాను చిక్ పీస్ ని అండ్ ఇప్పుడు ఇక్కడ నేను ఉడికించుకున్న శనగలు ఫైన్ గా చాప్ చేసుకున్న టొమాటో ఫైన్ గా చాప్ చేసుకున్న ఆనియన్ 2 లెమన్స్ salt to taste చాట్ మసాలా అండ్ చనా మసాలా పౌడర్ ఇవి తీసుకున్నాను నేను అండ్ ఫస్ట్ ఎంప్టీ బౌల్ లోని ఈ ఉడికించుకున్న శనగలను వేసుకుంటున్నాను అండ్ 1 ఫుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకుంటున్నాను అండ్ ఒక హాఫ్ స్పూన్ చనా మసాలా వేసుకుంటున్నాను ఇంకా salt సరిపడా వేసుకుంటున్నాను అండ్ జస్ట్ ఒక హాఫ్ స్పూనే వేసుకుంటున్నాను chili powder ఇప్పుడు ఆనియన్స్ ఫైన్ గా చాప్ చేసుకున్నాను కదా ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ తర్వాత టొమాటో అండ్ 2 గ్రీన్ చిల్లీస్ కలిపి చాప్ చేసుకున్నాను ఫైన్ గా పేస్ట్ కాదు అది ఈ టొమాటో ముక్కలు కూడా వేసుకుంటున్నాను అండ్ ఈ రెసిపీలో కింగ్ ఏంటంటే లెమన్ అన్నమాట సో 2 లెమన్స్ కూడా నేను ఇందులో స్క్వీజ్ చేసుకుంటున్నాను లెమన్ లో ఉండే పులుపు టొమాటోలో ఉండే టాంగినెస్ అండ్ ఆనియన్స్ లో ఉండే స్వీట్నెస్ మొత్తం ఇవన్నీ కలిసి చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్నాక్ అనేది ఈవినింగ్ టైం లో ఈజీగా చేసుకోవచ్చు ఇలా అన్ని వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ నేను ఇది ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలా వస్తుందో అని చాలా భయపడ్డాను కానీ చాలా బాగా వచ్చింది అందరికీ బాగా నచ్చింది సో ఫైనల్ గా కొత్తిమీర చల్లుకొని మిక్స్ చేసుకుంటే చనా మసాలా అనేది రెడీ అయిపోయింది ఇది చాట్ అయితే కాదు ఎందుకంటే చాట్ అయితే మనం ఆనియన్స్ అన్ని ఫ్రై చేసుకుంటాం కదా కానీ ఇది అలా కాదు కదా నార్మల్ గా మనం పీనట్స్ చేసుకుంటాం కదా అలాగా చేశాను సో ఇదంతా ఒక బౌల్ లోకి తీసేసుకుందాం ఇదేం అంత కష్టమైన రెసిపీ ఏం కాదు జస్ట్ నేను నార్మల్ గా ఇంట్లో చేసుకున్నాను నాకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేసుకున్నాను మీతో సో ఫైనల్ గా స్నాక్ అనేది రెడీ అయిపోయింది ఆనియన్స్ అండ్ కొత్తిమీర చల్లేసుకుంటే మన చనా మసాలా అనేది రెడీ అయిపోయింది మీకు నచ్చిందా ఈ రెసిపీ ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో